హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. పేరు సంధ్య. ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుందాము. ఇంకా మళ్ళీ చక్కగా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట వెజిటబుల్స్ అవి. మళ్ళీ వంకాయలు రావటము, మిర్చి రావటము, ఇంకా ఆకుకూరలు కూరగాయలు రావటం మెల్లగా స్టార్ట్ అయిపోయింది. మొత్తం అంతా మనం హాలిడే, క్రాప్ హాలిడే తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ హ్యాపీగా హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చింది మన గార్డెను. సో ఇప్పుడు మనం హార్వెస్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చలొస్తుంది, ఈవినింగో మార్నింగో దిద్దామంటే అవ్వట్లేదండి. సో కొంచెం ఎండ ఉంది, సర్దేసుకోండి. ఓకేనా? పువ్వులు కూడా స్టార్ట్ అయ్యాయి, జినియాస్ పూయడం ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మీకు ఈ వీడియోలో వాటిని కూడా చూపిస్తాను. ముందైతే మనము ఫస్ట్ ఆకుకూరలు కట్ చేసుకుందాం. పాలకూర సూపర్గా వచ్చింది, సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. ఎంత పెద్ద లీవ్స్ వచ్చాయి చూడండి, మడుల్లో కానీ కుండీల్లో కానీ. సో ఫస్ట్ దాన్ని హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి అసలు ఎంతెంత పెద్ద ఆకులైనాయి. అయితే మనము కుప్పలు కుప్పలుగా వేసుకున్న దానికంటే అక్కడ రెండు మొక్కలు అక్కడ రెండు మొక్కలు వేసుకుంటే ఇంత పెద్దగా అవుతాయండి. నాకు అంటే ఇంతకుముందు కూడా నాకు ఎక్స్పీరియన్సే. కుప్పలు కుప్పలుగా వేసుకున్నప్పుడు ఏంటంటే ఆకు అంత చిన్న చిన్నగానే వస్తుంది. కొంచెం మనం స్పేస్ ఇచ్చి వేసుకుంటే పెద్ద పెద్ద ఆకులు అవుతున్నాయి. నేను మీకు ఇవి ఎప్పుడు వేసుకున్నాను, మళ్ళీ వీటితో పాటు కుప్పలాగా వేసుకున్నవి కూడా చూపిస్తాను నేను మీకు. సో చాలా అంటే చాలా హెల్దీగా వచ్చిందండి. మనము నేనైతే ఇంకా వీటికి విత్తనాలు వేసినప్పుడు చల్లిన వర్మీ కంపోస్టే తప్ప ఇంకా అది కూడా వేయలేదండి. చాలా అంటే చాలా, ఇంకా మనం ఏది వాడనటువంటి ఒక న్యాచురల్గా వచ్చిన మనకి పాలకూర ఇదైతే చాలా బాగుంది. ఇంకా దీన్ని ఏం చేయాలి అనేది దీని రెసిపీ తర్వాత, కానీ మీరు కూడా ట్రై చేయండి. కనీసము మిద్దె తోటలో అంటే మనం అన్ని పండించుకోవచ్చు, కానీ బాల్కనీస్ ఇట్లా చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నవాళ్ళు ఆకుకూరలు అయితే పండించుకోవచ్చు అండి. ఇవి సీడ్స్ వచ్చి మన దగ్గర ఉన్న విత్తనమే అండి, మన దగ్గర సేల్లో ఉన్న విత్తనమే. సో సీడ్స్ కూడా మనకి కంప్లీట్ ఆర్గానిక్ సీడ్స్, రైతులు మనకు ఆర్గానిక్గా పండించి ఇచ్చిన విత్తనాలు. చూడండి ఎంత పెద్ద ఆకులు, ఎంత ఫ్రెష్గా ఉంది. అక్కడ కూడా ఉంది, తెంపుకుందాము. ఇవి చూసారా, ఇది కూడా ఒక్కటే చెట్టు అండి. ఎంత ఆకు వచ్చి చూడండి, దాదాపుగా మనము కొనుక్కుంటే కనుక మనకు ఒక కట్ట అవుతుంది అన్నమాట. అంటే 10 రూపాయలకి 2 కట్టలు అట్లా ఇస్తారు కదా, దాంట్లో 5 రూపాయల ఆకుకూర ఒక్క మొక్కకే వస్తుంది మనకి. సో ఎంత వచ్చింది చూడండి. ఇంకా మొత్తం కోసుకోవచ్చు. ఇంకా కత్తితో చాకుతో కోస్తే విత్తనాలు రావంటండి, నాకు పక్కన ఆంటీ చెప్పారు. కానీ ఇంక ఇప్పుడు నేను అట్లేం కోయట్లేను. ఇవి చూడండి అసలు ఎంత చక్కగా పెరిగాయో. దీంట్లో రాడిష్ ఉంది, ఇంకా అన్నీ అంటే కింద ప్లేస్ ఉందండి, దూరం దూరం వేసాను. పెరిగేసరికి ఇట్లా గుంపులాగా అయినాయి. ఎంత గ్రీన్ అయిందో చూడండి. లాస్ట్ మంత్ చూసినప్పుడు మనకి ఇదంతా డ్రాట్ ఏరియా లాగా కనిపించింది కదా, ఇప్పుడు మొత్తం పచ్చదనం వచ్చేసింది. ఇది వచ్చి మనకి బ్రోకోలీ అండి. చూడాలి ఇంకా, ఎందుకంటే ఫస్ట్ టైం నేను గార్డెన్ పెట్టిన కొత్తలో అయితే బ్రోకోలీ పండించానండి, వచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ రాడిష్ కూడా, సారీ రాడిష్ కాదు టర్నిప్ అనుకుంటాను, అది వస్తుంది. మనకి రకరకాల వంకాయలు ఉన్నాయండి ఈరోజు కొయ్యటానికి హార్వెస్టింగ్లో. సో ఇదైతే మనం సాంబార్ వంకాయ, మీకు తెలుసు కదా చాలా పెద్ద సైజులో వస్తుంది. కాకపోతే చిన్న సైజులో ఉన్నప్పుడే నేను ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇంకా అన్నీ కట్ చేసుకున్నప్పుడు ఇంకొకటేసారి వండుకోవచ్చు. సో అందుకని ఇంకా ఉంచకుండా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఒక్కొక్కటి చాలా సైజులో వచ్చింది. ఇంకా ఇదేంటంటే మంచిగా పెద్దగా అవుతుందండి, మొక్క వచ్చి చాలా పెద్దగా అవుతుంది. దీనికి మొన్ననే కంపోస్ట్ టీ ఇచ్చాను, మీరు కూడా వీడియో చూసుంటారు కదా, కంపోస్ట్ టీ ఇచ్చాను. ఇంకా పూత కూడా ఇప్పుడు మంచిగా చూడండి, ఈ పూత అంతా బాగా స్టార్ట్ అయిపోతుంది. చిన్నగా చిగుర్లు రావటం, అందులోంచి పూత రావటం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్లో అయితే బాగానే వస్తాయండి. ఎన్ని కోసినా ఇవైతే తరగనని కాస్తున్నాయి చూడండి, ఎంత ఫ్రెష్గా ఉంది. చూసారా ఇవే ఆ వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా చాలా వంకాయలు ఉన్నాయి, కోసుకుందాము. మనమేమో వంకాయకు వచ్చాం కదా, ఇక్కడ సపోటా రాలిపడిందండి చూడండి, చెట్టు మించి రాలిపడింది, కింద పడింది. సో ఎంత స్వీట్ ఉంటుందో ఇదైతే, నేను తర్వాత తింటాను. ఏదైనా తగిలి రాలిందా అంటే ఏం లేదండి, పండు పండిన తర్వాతే రాలింది. వీటన్నిటికీ ఇవి ఎప్పుడో ఊడిపోయినాయి అన్నమాట, కాకపోతే చెట్టు మీదే పండాలని ఉంచాను. ఎంత మంచి సైజు చూడండి. సరే ఇప్పుడైతే వంకాయ కట్ చేసుకుందాము. ఇక్కడ వంకాయ ఉంది, దీన్ని కోసుకుందాము. ఇక్కడ పండిపోయిందండి, చూసుకోక పండిపోయింది, అది కూడా కోసేద్దాం.
పండిపోయింది కూడా పచ్చడి పెట్టుకోవచ్చు అంటండి. అంటే మామూలుగా కూర పచ్చడి చేస్తాం కదా, దాన్ని ఏం పడేయక్కర్లేదంట. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, చాలా హెల్దీగా వస్తున్నాయి మంచిగా. మొత్తం బూడిద చల్లుకున్నాక దీనికి ఇంకా బూడిద అలాగే ఉంది. పైనుంచి నీళ్ళు కొట్టడం మానేసాయి అన్నమాట బూడిద ఉందని చెప్పి. ఇది చారల గుత్తి వంకాయ అండి, నేను మీకు కట్ చేసి చూపిస్తాను. ఇక్కడికి చూడండి, చారల గుత్తి వంకాయ. ఈ సీడ్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. దాదాపు 25 రకాల వంకాయ సీడ్స్ మన దగ్గర సేల్లో అవైలబుల్గా ఉన్నాయి. చూసారా, ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు, లేతగా ఉన్నప్పుడు అయితే ఇంకా అసలు బట్టర్లాగా మెల్ట్ అయిపోతాయి. చూడండి పూత ఎంత పూత పూసిందో, చిన్న మొక్క ఇది ఎంత పూత వచ్చింది చూడండి. ఇంకా పిందెలు ఉన్నాయి. దీనికైతే నేను ఇచ్చే తెలుసు కదా, వంకాయ మొక్కలకి టమాటో మొక్కలకి పుల్లటి మజ్జిగ, ఇంకా దానికి కంపోస్ట్ టీ అంతే. ఫుల్గా కాస్తుంది, కొంచెం అప్పుడప్పుడు ఆవచక్క ఉంటుంది కదా, ఆవచక్కను ఒక చిన్న ముక్కను మొదట్లో వేసి రోజు నీళ్లు పోస్తే విపరీతమైన పూత వస్తుందండి వంగ మొక్కకి. చూసారా, చిక్కుడు చెట్టు ఇంతే ఉందండి, ఎన్ని కాయలు కాసినాయి చూడండి. పెద్ద పెద్ద కాయలు, గుత్తులు గుత్తులుగా ఎన్ని కాయలు కాసినాయి చూసారా. సో ఇది మడిలో పెట్టుకున్నాను. ఈ విత్తనం అదే అండి, అంటే విత్తనం తీర అనుకోండి, చక్కగా ఇట్లాగే చిన్న ఆకులతో, అంటే పెద్ద చిక్కుడులాగా ఉండదు. కాకపోతే వీటిని ఏం పేరు పెట్టాలో తెలీదు. ఇది ఫ్రెండ్ ఇచ్చిన సీడ్ వేసుకున్నాను. సో ఈసారి మటుకు ఒకవేళ, అంటే దీనికి మనం ఏదైనా సపరేట్గా పేరు పెట్టుకొని విత్తనాలు వదిలేసుకుందాము. ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేసుకుంటాను, కొద్దిగా విత్తనం పడినాయి, హార్వెస్ట్ చేసుకుంటాను. ఆకు చూడండి చిన్నగా ఉంది, చిక్కుడు ఆకు చిక్కుడు చెట్టే, కాకపోతే ఆకు కొంచెం డిఫరెంట్గా ఉంది. కాయలైతే కొంచెం బాగా, అంటే విపరీతంగా కాస్తున్నాయి అన్నమాట చూడండి. చిన్న చెట్టుకి కనుపు, కనుపుకి గుత్తులు, మన కనుపు చిక్కుడు కంటే భయంకరంగా కాస్తుంది ఇది. సో ఇవన్నీ ఇక్కడ మొత్తం ఒక 5-6 విత్తనాలు తను ఇస్తే ఒకే చోట పెట్టాను అనమాట. ఎందుకు ఒకే చోట పెట్టానంటే మనకి ఒకేలాంటివి మళ్ళీ రేపు మనం విత్తనాలు అది సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి అన్నా కూడా మనకి ఒక అవకాశం ఉంటుంది కదా. సో ఈసారి అయితే బోలెడు రకాల చిక్కుడుగా అయితే మనం తిన్నామండి. నిజంగా హార్వెస్టింగ్ వీడియో చేసినా చేయకపోయినా, ఇంకెవరైనా చుట్టాలు వచ్చిర్రు అర్జెంటుగా కర్రీ కావాలి అంటే మనకు చిక్కుడు చెట్టే గత అయిపోయింది. ఎందుకంటే చెప్పాను కదా, మనకు క్రాప్ హాలిడే ఇచ్చుకున్నాం మధ్యలో. సో అందుకని తప్పట్లేదన్నమాట. సో ఎవరు వచ్చినా చిక్కుడు కూరే, చిక్కుడుకాయ ఫ్రై, చిక్కుడుకాయ టమాటా, ఇంక ఇదే. సో ఈసారి చిక్కుడుకాయే మనల్ని కాపాడింది అన్నమాట. సో చూడండి కాయ సైజ్ చూడండి ఎంత పొడవు వచ్చిందో. ఇంకా ఇది విత్తనం ఇంకా రాలేదు, వస్తే ఇంకా భయంకరంగా వస్తుంది. సో ఇవి వదిలేశాను, మళ్ళీ నెక్స్ట్ హార్వెస్టింగ్కా లేకపోతే మళ్ళీ విత్తనాలుగా చూసుకుందాం. ఎందుకంటే ఇంకో చోట కూడా మనకి చెట్టు చిక్కుడు ఉన్నాయి, అవి ఇవి కలిపితే మాకు సరిపోతాయి. మేము ఉన్నది నలుగురమే, మాకు ఒక 1/2 కేజీ కూర సరిపోతుంది. చూసారా, ఇది చిక్కుడు చెట్టు, ఇది వంకాయ చెట్టు, ముళ్ళ వంకాయ అండి. ఇది విత్తనానికి వదిలేసాయి, మన దగ్గర విత్తనాలు అయిపోవచ్చాయి. సో విత్తనాలు చేస్తున్నాను. ఆకులకు కూడా పెద్ద పెద్ద ముళ్ళులు అండి, కానీ టేస్ట్ మాత్రం అమృతం అండి. అసలు చాలా బాగుంది చూడండి, పూత పిందే మనకి మొన్న కంపోస్ట్ టీ, అంటే మొన్న అన్ని పొళ్ళతో కలిపి చేసుకున్నాం కదా, అది పోసాకైతే విపరీతంగా పూత స్టార్ట్ అయింది వంగ మొక్కకైతే. టమాటో మొక్కకు కూడా అండి, ఇక్కడ మనకి చిక్కుడు చెట్టు ఉంది, దీన్ని కూడా చిక్కుడుకాయలు కట్ చేసుకుందాము. ఇప్పటిదాకా కాసిన చిక్కుడుకాయలు మనం అక్కడ కట్ చేసుకున్నాం కదా, వాటితో పాటు ఇంక ఇవి కట్ చేసుకుంటే మనకు సరిపోతాయి. ఎందుకంటే ఆ విత్తనం మనకు కొంచెం రేరే అండి. రేర్ అంటే నా దగ్గరకు వచ్చి ఫస్ట్, ఇంకెవరి దగ్గరన్నా ఉంటే తెలీదు. సో వాటిని విత్తనాల కోసం అని కొన్ని వదిలేసుకున్నాము. ఈ చెట్టు చిక్కుడు అయితే మన దగ్గర బోల్డ్ అన్ని విత్తనాలు ఉన్నాయి. సో అందుకని వీటికి అయితే అన్నీ కట్ చేసుకుంటాను. ఇది వైట్ కలర్ ఫ్లవర్ చిక్కుడు అండి, పర్పుల్ కలర్ది ఇంకొంచెం వేరేలాగా ఉంటుంది. మనకి మన మిద్దె తోటలో మనం పండించుకున్నవి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఒక లెక్కన మనం అందరం అదృష్టవంతుల కిందే లెక్క, వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు. ఇప్పుడు కరోనా ఉందని ఇప్పుడు మార్కెట్లు ఎమ్మటి తిరగాల్సిన అవసరం లేదు, అంటే ఎక్కువ మంది ఉంటారు కదా. సో మనకు అలాంటి అవసరాలు లేవు, ఇంట్లో ఉన్న కనీసం ఆకుకూరలతో కనీసం 3 రోజులైనా మనం వెళ్ళ తీసుకోవచ్చు. మిద్దె తోట ఉంది అంటే కూరగాయల కరువు ఉండదండి, కాకపోతే పర్టికులర్గా ఇదే తినాలి అనుకుంటే మార్కెట్కి వెళ్ళటమే తప్ప, ఏదో ఒకటి తినొచ్చు హెల్దీగా అనుకుంటే మటుకు మనకు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు అంటే అస్సలు ఉండదండి. ఇక్కడ అయిపోయినట్టున్నాయి. ఇక్కడ ఒక అంజీర్ ఫ్రూట్ ఉంది, ఈ గ్రీన్ షేడ్ నెట్ ఇట్లా వేసిన కాడ నుంచి పక్షి రావట్లేదండి, పాడవ్వట్లేదు. ఇది చిట్కా కింద వాడుకోవచ్చు మీకు కావాలి అంటే.
ఎంత బాగుంది చూడండి. ఇక్కడ కూడా ఒకటి ఉంది, అయితే ఇదైతే కవర్ అయింది కానీ ఇది కవర్ కాలేదండి. అయినా కూడా పక్షి ముట్టలేదు, మామూలుగా అయితే తినేసేది. ఈ ఒక్క కొంచెం వేసి పెట్టినందుకు ఇది ఊగటం వల్లనో ఏమో కానీ పక్షి అయితే ఏమీ ఇది చేయట్లేదండి. ఎంత జ్యూసీగా ఉన్నాయి చూడండి ఫ్రూట్ వచ్చి. కట్ చేద్దాం చూడండి, సూపర్గా ఉంది. క్లిక్ తీసుకో, స్వీట్గా ఉంది. ఇది వచ్చి తర్వాత తింటా. నెక్స్ట్ ఇక్కడ మనకి వంగ మొక్క ఉందండి, వంకాయ ఉంది, కట్ చేసుకుందాము. లోపల కూడా ఒక వంకాయ ఉంది. ఇప్పుడు దీన్ని అంతా లాగితే ఇది అంతా వచ్చేస్తుంది. కొంచెం కట్టేశాను అనమాట క్లాత్ని. పింక్ లాంగ్ బ్రింజాలే కానీ ఇది కొంచెం మొక్క పెద్దగా ఎదగక ముందే కాస్తుంది, అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి. ఉంచితే పెద్దగా అయ్యేవేమో కానీ ఇంక ఇంతే అండి, లేతే కోసుకున్నా. ఇది జలపానో మిర్చి అండి. ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. బాగుంటుంది అంటే పిజ్జాలో వాటిలలో వేసుకుంటారు కదా ఆ మిర్చి, ఇది కూడా చాలా బాగుంటుంది. కొన్ని విత్తనాలు అయిపోతున్నాయి సో అందుకని ఉంచేశాను. మిరపనారు చూసారా అండి, పోసాను ఎంత చక్కగా వచ్చింది. జర్మినేషన్ అనేది చాలా బాగుందండి. చూడండి వంకాయ ఎంత పెద్దగా ఉంది. అసలు ఇదైతే నాకైతే వండర్లాగా అనిపిస్తుంది. ఇది ఒకటి ఇట్లా కాసిందా లేకపోతే దీని సైజ్ అయిందనో నాకైతే అర్థం కావట్లేదండి. ఎంత పెద్ద సైజులో వచ్చింది వంకాయ వచ్చి, చాలా పెద్దగా అంటే ఒక పెద్ద పండు సైజులో వచ్చింది. చూడండి మనం భర్త వంకాయ పచ్చడి వంకాయ అని పెద్దది తెచ్చుకుంటాం కదా, దానికి తాతలాగా ఉంది ఇది. సో ఇప్పుడిప్పుడే కొంచెం పండుకొస్తుంది, చూద్దాము దీన్ని విత్తనాలు మనం ఇది చేసుకుందాము. అయితే దీంట్లో మనకి మైసూర్ వంకాయ అని ఉంటుంది, సో ఏమి ఇలాగే ఉంటుంది అనమాట పింక్ అండ్ వైట్లో. సో ఆ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయి. బ్లూ చారల వంకాయ అండి, దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. మీకు పేర్లు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది విత్తనాలు కొనేటప్పుడు పిక్స్ పెట్టమని అడుగుతున్నారు, సో నేను పిక్స్ పెట్టలేకపోతున్నా అండి. సో అందుకని నేను వీడియోలో చూపిస్తున్నాను. చూసారా అనిపిస్తుందా, చూసారా జినియాలో చెప్పారా ఎంత బాగా పూసాయి చూడండి. మొత్తం నాకు జినియా తోట ఉంది, అంటే దీంట్లో అవే పడి మొలిసి అవే పడి మొలిసి ఇన్ అయ్యాయి అన్నమాట. సో అయితే ఇవి టూ కలర్స్ కాదండి, ఇది అంతా ఒకటే కలరు. కాకపోతే స్టార్టింగ్లో డార్క్ ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజులు అయ్యేసరికి లైట్ కలర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి. కాకపోతే దీంట్లోనే అవే ముద్ద వస్తున్నాయి, అవే రెక్క వస్తున్నాయి. నేనైతే ఏం చేయట్లేనండి. సో కొన్ని మొలవడం మొలవడం ముద్దగా ఇట్లా ముద్దగా వస్తున్నాయి, కొన్ని ఏమో వాటంతటికి అవే రెక్కగా వస్తున్నాయి. భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇది రెడ్ లెట్యూస్ అండి, కొంచెం కట్ చేసుకుందాము, సలాడ్ చేసుకొని తిందాము. ఎందుకంటే వచ్చింది కాబట్టి చేసుకొని తింటామే, లేకపోతే ఎక్కడికి వెళ్తాం కానీ బయట నుంచి కొనుక్కొచ్చేంత లేదు. ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి, చాలా హెల్తీకి రెడ్ లెట్యూస్ అయితే చాలా మంచిదండి. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది, మనకు డైటింగ్కి చాలా పనికొస్తుంది అనమాట. ఇప్పుడు మనము సలాడ్స్లో అంటే ఏదైనా రా వెజిటబుల్స్ కట్ చేసుకొని తింటాం కదా, సో వాటిలో ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే కూర కూడా వండుకోవచ్చేమో నాకు తెలీదు, కాకపోతే అంత మనకు రావాలి కదా, కూర వండుకునేంత రావాలి కదా. సో ఇది రెడ్ లెట్యూస్, బ్యూటిఫుల్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఇవి వచ్చి రెడ్ క్యాబేజ్ అండి. పర్పుల్ క్యాబేజ్ కలర్ వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. సో ఇవైతే విత్తనాలు నా దగ్గర లేవు, నేను ఇప్పుడే పెట్టుకున్నాను. సో ఇవి వస్తే విత్తనాలు వదిలేసుకుంటాను. సో జస్ట్ చూపించడం కోసమే, ఇది హార్వెస్ట్ చేయట్లేదండి. చారల ముళ్ళ వంకాయ అండి, ముళ్ళు అయితే ఏమో డేంజరస్గా ఉన్నాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో మామూలుగా ఇది అటు ఇటుగా టేస్ట్ ఉంటే తీసి పీక్ పారేసేదాన్ని మొక్కని, టేస్ట్ బాగుందని ఉంచాను. డేంజర్గా ఉన్నా కూడా టేస్టీగా ఉంది. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఇది ఎంత కలర్ఫుల్గా ఉంది. మన దగ్గర ఈ సీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూసారా ఇది మల్బరీ అండి, ఎంత పూత వచ్చింది చూడండి. అసలు కనుపు కనుపుకి పూతే మన దగ్గర ఈ స్టెమ్స్ కూడా సేల్లోకి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రూట్ చూసారా ఎంత బాగుంది, జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది. ఇక చూడండి ఎన్ని ఉన్నాయి, ఇది కట్ చేసుకుందాం. రెడ్ అయితే బ్లాక్ అయితే మటుకు అది ఉంచట్లేదండి పక్షులు. బోల్డ్ అంత పూత, ఈ రెండు కొమ్మలే కాదు ప్రతి కొమ్మకు అలాగే ఉంది. ఈ చిన్న కొమ్మకు చూడండి ఎంత పూత వచ్చింది ఇది. సో ప్రూన్ చేయటం వల్ల అండి, ఎప్పుడైనా సరే మనం ఈ ఫ్రూటింగ్ తీసుకున్న తర్వాత దీన్ని తప్పకుండా ప్రూన్ చేసుకోవాలి. ప్రూన్ చేసుకుంటే మనకి ఇట్లా పూత వస్తుంది. కొంచెం దగ్గరకు చూపిం, పూత చూసారా, ఇదంతా ఇవన్నీ కాయలు అవుతాయి రేపు. కొన్ని రోజులు అయితే మొత్తం ఇదంతా సూపర్గా కాస్తాయి చూడండి. ఇవన్నీ నిమ్మకాయ ఒక్కటే, లాస్ట్ నిమ్మకాయ అండి.
అబ్బాబాబా జాగ్రత్తగా కొయ్యాల్సి ఉంటుంది చూడండి ఎంత పెద్ద సైజులో ఉంది. మళ్ళీ పూత చూసారా మొత్తం పూత వచ్చింది. నిమ్మకాయలు ఎన్ని హార్వెస్ట్ చేసుకున్నాం కదా మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఇక్కడ చూసారా పిండి కూడా స్టార్ట్ అయిపోయింది కనిపిస్తుందా. సో పిండి స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ మనకు ఒక 2 మంత్స్లో అంటే ఎండాకాలం వచ్చే వరకు మనకు మళ్ళీ నిమ్మకాయలకి ఎటువంటి కరువు లేకుండా బోల్డ్ అన్ని నిమ్మకాయలు వస్తాయి మనకి. చూసారా వంకాయలు కొంచెం పెద్దగా అయినాక కోస్తాను చూడండి. మన కంపోస్ట్ టీ ఉంది కదా అంటే అన్ని పప్పులు పొడులు అవి పోసుకున్నాం కదా సో దాని వల్ల వచ్చిన రిజల్ట్ అండి ఇది. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు హార్వెస్టింగ్కి లేదు కొంచెం పెద్దగా అవుతాయి. పెద్దగా అయిన తర్వాత కోస్తాను. ఇవేమో కొంచెం పెద్దగా అయిపోయినాయి కానీ కొంచెం పాడైపోతున్నాయి సీడ్స్ కోసం వదిలేస్తే. ఇవి తీసేద్దాము ఎందుకంటే ఇట్లా వాటర్ ఎక్కువైనా కాల్షియం తక్కువైనా ఇలా అవుతుందంట. సో ఇవి రాడిష్ అండి రెడ్ రాడిష్. ఎంత బాగా వచ్చింది చూసారా. వైట్ రాడిష్ కాకుండా రెడ్ రాడిష్ ఎంత బాగా వస్తున్నాయి చూసారా. ఇంకా పెద్దగా అవ్వాలి ఇవి. నేను ఏం చేశానంటే మొలుస్తాయి మొల అంటే ఇవి ఫస్ట్ విత్తనాలు తెచ్చినప్పుడు మొలుస్తాయి మొలవ అని టెస్ట్ చేసి అప్పుడు 2-3 వేసానమాట. 2-3 అన్నీ మొలుసాయి 100% జర్నేషన్ అయినాయి. సో అందుకని పక్కపక్కన చాలా ఉన్నాయన్నమాట. సో ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. లీవ్స్ కూడా చూడండి సేమ్ పాలకూరలాగానే ఉన్నాయి. వండుకోస్తే బాగుండేది ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. వండుకోగలము అంటే వండుకుందాం మనము. ఆరెంజ్ జినియా అండి ముద్ద విత్తనాలే కానీ ఇప్పుడు ఈసారి రెక్క పూసింది. ఇంకా మనం ఏం చేయలేము. దానంతటికి అవే కొన్ని ముద్ద పూస్తున్నాయి కొన్ని రెక్క పూస్తున్నాయి. ఇది ముద్ద పూస్తుందేమో చూడాలి. అన్నీ ఒకే పువ్వు అండి రెక్కలు. దీంట్లో మనకి ఇంకా తోటకూర ఉంది. అసలు విషయం మనం వచ్చిన తోటకూర హార్వెస్టింగ్కి మొత్తం బూడిద జల్లేశాను. ఈ పేను బంక అటాక్ చేస్తుంది అని చెప్పి మొత్తం బూడిద జల్లేశాను. సో కొంచెం తోటకూర ఇవి తీసేస్తే ఇవన్నీ హాయిగా పెరుగుతాయని తోటకూర ఇక్కడ నుంచి తీసేద్దాం అనుకుంటున్నాను అండి. ఈ చెట్టు చిక్కుడు ఉంది కదా దీన్ని కూడా సాగు కొట్టున్నాయన్నమాట. అంటే ఎదగనివ్వట్లే అస్సలకి. ఈ తోటకూరే అయిపోయింది. ఎట్లాగో మనకు మీకు చూపించాను కదా కుండీలో ఇక్కడ చూపినానా ఈ పెరుగు తోటకూర ఉంది కదా. సో అందుకని దీంట్లోంచి ఇదంతా తీసేస్తా అండి. ఇంకా చాలా పెద్దగా అవుతుంది ఇది పెరుగు తోటకూర కాబట్టి ఇది 3-4 ఫీట్ల దాకా కూడా మొక్క వెళ్ళిపోతుంది. మనం వదిలేస్తే ఇంకా అందులో మడిలో ఉంది కదా చక్కగా ఎరువులంతా కలిపిన మట్టి ఇంకా చాలా హైట్కి వచ్చేస్తుంది. అందుకని తీసేస్తా అండి. ఎంత పెద్దగా అయినాయి చూడండి. చిన్నవి మనం ఎన్ని హార్వెస్ట్లు చేసుకున్నాం ఎన్ని తీసుకున్నాం ఎంత అయింది చూడండి. ఈ కూర మాత్రం ఈరోజు ఇచ్చేస్తా అండి. మా వాళ్ళు జంపేస్తారు అసలు. తోటకూర అయితే రోజు తప్పించి రోజు వండినట్టుగానే అయిపోయింది. అందుకే ఇంకా నేను ఇంకా తోటకూర అంటే నిజంగా బోర్ కొట్టేసిందండి. నాకేం కొట్టలేదు ఎందుకంటే తింటే బలము రక్తం వస్తుంది అంటే ఐ మీన్ హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి నాకు పిల్లలకు పెట్టడం ఇష్టమే కానీ వాళ్ళకి బోర్ వచ్చేసిందండి. మార్నింగ్ తొందరగా అయిపోద్ది అని చెప్పి ఇది కట్ చేసి బాక్స్లో పెట్టుకోవటం పొద్దున్నే లేచి పోపుకెళ్ళటం సో చాలాసార్లు తినడం అయిపోయింది ఈసారి. సో ఇది పక్కనటి వాళ్ళకన్నా ఎవరికన్నా ఇస్తాను ఈ తోటకూర మటుకు. మళ్ళీ ఒక సంతోషం ఏంటంటే అసలు 2 మంత్స్ నుంచి మనం ఎవ్వరికి ఏమీ ఇవ్వలేదు ఒక బొప్పాయి పండ్లు తప్ప. కానీ ఈసారి మటుకి మనము మళ్ళీ ఒకరికి ఇచ్చేంత స్టేజ్కి మనం త్వరలో పోబోతున్నాం అనమాట. ఇంక ఈ ఆకుకూరతోనే స్టార్టింగ్. సో చూడండి ఎంత ఇంకా ఉంది తోటకూర. అవి ఇదంతా మిగిలింది నేను మెల్లగా కోసేసుకుంటాను. చెర్రీ టమాటో చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఇవి రీప్లాంట్ కొన్ని చేసుకున్నాను ఇంకా మిగిలిపోయినాయి అనమాట మొక్కలు. ఇట్లాగే వదిలేస్తాయి ఏం పర్లేదండి. ఇన్ని ఒక 20-30 మొక్కలు ఉన్నాయి ఏం పర్లేదు. చూద్దాం మనం కూడా ఒక ప్రయోగంలాగా దీనికి ఎప్పుడెప్పుడు అంటే డే బై డే ఎరువులు ఇస్తా వెళ్తా. చూద్దాం మరి ఇది మనకు కాస్తుందా కాయదా చూద్దాము. ఇక ఇదైతే పూతకు వచ్చేసిందండి. ఇంక ఇక్కడ మనం విడిగా దాంట్లోంచి తీసి పెట్టినవి ఇవైతే పూత వచ్చింది సపరేట్గా పెట్టినవి. ఇంత బాగుంది చూడండి. మనకి ఫ్రూటింగ్ మంచిగా రావాలి కాయలు చాలా కావాలి పాలినేషన్ జరగాలంటే తప్పకుండా పువ్వుల మొక్కలు మిద్దె తోటల్లో ఉండాలండి. ఇవి మనకి బాల్సం మొక్కలు. వీటికి కూడా హనీబీస్ మంచిగా అట్రాక్ట్ చేస్తాయి. ఈ కలర్స్ ఎప్పుడైతే ఉంటాయో మన గార్డెన్లో హనీబీస్ చక్కగా వస్తాయండి. ఇవి ఒకసారి పడితే పోవు కాబట్టి చక్కగా ఇలాంటి మొక్కలు పెట్టుకోవటమే సేఫ్. దీంట్లో మన దగ్గర పింక్ రెడ్ రాణి పింక్ 3 కలర్స్ విత్తనాలు అవైలబుల్గా ఉన్నాయండి. అది రాణి పింక్ అండి. మామూలు పింక్ మీకు తెలిసిందే కదా. అది కింద ఉంది మొక్క చూపిద్దాము అంటే ఇక్కడ లేదు. సో 3 కలర్లు మనకైతే అవైలబుల్గా ఉన్నాయి.
ఏం కోసుకున్నాము, పాలకూర, తోటకూర, నిమ్మకాయ కోసుకున్నాము, రకరకాల వంకాయలు కోసుకున్నాము. కింద గార్డెన్లో అయితే టమాటాలు ఉన్నాయి, కానీ రేపు ఎల్లుండో ఇంకొక హార్వెస్టింగ్ వీడియో చేసుకుందామండి. ఇక్కడే టైం అయిపోయింది కదా. గుండు మిర్చి ఉంది, అది కట్ చేయలేదు. ఇంకా ఇవన్నీ కోసేసరికి మనకి ఈ టైం అయిపోయింది. సపోటా అయితే అదే రాలి పడింది, అంజీరు తిన్నాము. ఇంకా పప్పాయ కూడా ఉంది. ఇంకా పప్పాయ చూపిస్తే కొట్టేస్తారు మీరు నన్ను, ఎన్నిసార్లు పప్పాయ చూపిస్తారని. అది నేను కట్ చేసుకుంటాను. సో తోటకూర, పాలకూర, ఇంకా వంకాయలు, నిమ్మకాయ, ఫ్రూట్స్ అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. ఇంకా మన దగ్గర 180 రకాల విత్తనాలు అనేవి సేల్లో ఉన్నాయి. సో దీనికంటే ప్రీవియస్ వీడియో, ఈ వీడియో కంటే ముందు వీడియో మీరు చూసినట్లయితే మీకు విత్తనాల వీడియో, ఏమేమి విత్తనాలు ఉన్నాయి, నా నెంబర్ అక్కడ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు సీడ్స్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.